హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజేశ్వరి ట్రెండీ అండ్ ట్రెడిషనల్స్. ఈరోజు మనము అన్ని ఎంతో ఉపయోగకరమైన ఒక కారం పొడిని తయారు చేసుకుందాం అండి. అదే మనము అన్ని ఫ్రైల్లోనూ వేసుకునే వెల్లుల్లి కొబ్బరి పొడి కారం అండి. ఇది చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి మనము ఇది మిక్సీకి వేసి పెట్టుకున్నామంటే 1 మంత్ అయినా నిలువ ఉంటుందండి. అంత టేస్టీగా కూడా ఉంటుంది. ఇది ప్రతి ఫ్రైలోనూ మనము వేసుకునే వెల్లుల్లి కారము. నేను చూపిస్తాను కదా ఫ్రైల్లో, అవండి. వాటికి కావాల్సింది కొబ్బరి ముక్కలు, ఎండు కొబ్బరి అండి. ఇది ఎట్లా కట్ చేసి పెట్టుకోవాలి, సన్నగా కొబ్బరి కట్ చేసిన తర్వాత మనము వెల్లుల్లి పొట్టు తీసి పెట్టేసుకున్నాను. 1 కప్పు పుట్నాల పప్పు, ఉప్పు, కారము ఇవండి మనకు కావాలి. ఇవి మనము మిక్సీకి పట్టేసుకున్నాము, అది ఎలాగో చూసేద్దాము. కొబ్బరి కొంచెం ఎక్కువే తీసుకోండి, బాగుంటుంది. కారం కూడా నేను ఇంట్లో పాడిచ్చి పెట్టుకున్నదే ఇది, కాబట్టి ఇంత ఎర్రగా బాగుంది. ఇవన్నీ కావాలి. కొబ్బరి కొంచెం బాగా ఎక్కువ తీసుకోండి. వెల్లుల్లి 3 పెద్ద పెద్దవి ఉంటాయి కదా, అవి 3 పెద్దవి చిన్నపాయలు సరిపోతాయి. 1 కప్పు పుట్నాల పప్పు సరిపోతాయి. ముందుగా మనము మిక్సీలోకి ఈ కొబ్బరి అనేది అంతా వేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నాము. ఫైన్గా పట్టేసుకోండి మిక్సీకి. ఈ కారం పొడి అనేది మనం ఫ్రైలో వచ్చే మనం కాకరకాయ ఫ్రై కానీ బెండకాయ ఫ్రై కానీ ఏ ఫ్రైలు చేసుకున్నా ఇలా మొత్తం మిక్సీ చేసి పెట్టేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. కొబ్బరి ఫైన్గా నలిగింది. తర్వాత మనము పుట్నాల పప్పు వేసేసుకున్నాము, కొంచెం ఉప్పు, దానికి సరిపడినంత ఉప్పు. దీన్ని కూడా ఒకసారి మిక్సీకి వేసేసుకుందాం. మీరు ఎప్పుడన్నా దోశలు ఉంటాయి కదండి, మనం చట్నీ చేసుకున్న సైడు ఇది పెట్టేసుకొని ఈ కారం పొడిలో కొంచెం నెయ్యి వేసుకొని దోశలు కానీ తింటే చాలా టేస్టీగా ఉంటాయి. మేము అప్పుడప్పుడు దోశల్లోకి ఈ కారంనే వేసుకొని నెయ్యి వేసుకొని తింటాం, చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇప్పుడు దీనిలోకి కారము చిన్నపాయలు వేసేసి ఇట్లా మిక్సీ వేసామండి. చూడండి, అంతా రెడీ అయిపోయింది. ఫస్ట్ కొబ్బరి వేసుకోవాలి, తర్వాత కొంచెం ఉప్పు, కొంచెము పుట్నాల పప్పు వేసి మిక్సీ పట్టిన తర్వాత కారం వేసుకున్నాను. కారం వేసినాక వెల్లుల్లి వేసాను. ఈ మొత్తము ఈ విధంగా ఫైన్గా పేస్ట్ అయిపోయింది. చూడండి, ఇట్లా మీరు సీసాలో కానీ లేదా ఏదైనా మంచి టెప్పర్ వేరు ఉంటాయి కదా ప్లాస్టిక్వి, టెప్పర్ వేరు వాడుకోండి. ప్లాస్టిక్ అనేది వాడద్దు. ఇట్లా గాజు సీసాల్లో స్టోర్ చేసి పెట్టుకోండి, 1 మంత్ కూడా నిల్వ ఉంటుంది. ఉప్పు కారము పర్ఫెక్ట్గా సరిపోయిందండి, సూపర్గా ఉంది. ఇది ఈ వెల్లుల్లి గుమగుమలాడుతూ చాలా బాగుంది. ఇలా ఒక్కసారి మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.